బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు భారీ కలెక్షన్లు సాధిస్తున్న ఆదిపురుష్ చిత్రం మరోవైపు తీవ్ర విమర్శలను మూటకట్టుకుంది. రామాయణం కథను వక్రీకరించారంటూ దర్శక నిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లక్నో, మహారాష్ట్ర ఆదిపురుష్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సినిమా ప్రదర్శించిన థియేటర్లలోకి చొచ్చుకెళ్లిన హిందూసాలు సినిమా స్క్రీనింగ్ ను నిలిపివేయించాయి. మరోవైపు నేపాల్లో కూడా ఈ చిత్రంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీతాదేవిని భారతదేశ బిడ్డగా చూపించడాన్ని నేపాలీలు సహించలేకపోతున్నారు. సీత పుట్టింది నేపాల్లో అని వారు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ అశోక్ తెలియజేస్తారు. అశోక్, చెప్పండి, అసలు గొడవలకు కారణాలు ఏమేమై ఉండొచ్చు? ఆదిపురుష్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి వివాదాల వెల్లు ఉందని చెప్పాలి. ఎందుకంటే సినిమా అది నుంచి కూడా సినిమా రిలీజ్ అయ్యి తర్వాత కూడా వివాదాలు చుట్టుపడుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అప్పుడు సినిమా యొక్క విధానంపై, సినిమా టేకింగ్ పై కూడా విమర్శలు వచ్చాయి. సినిమా రిలీజ్ తర్వాత మాత్రం అసలు సినిమా ఫస్ట్ రోజే డివైడ్ రావడం, సినిమా పట్ల అందరూ హిందూ సంఘాలు అక్కడ అలాగే నేపాల్ లో కొంతమంది సీతాదేవి తన తమకు వచ్చిన వ్యక్తిగా ఉండే, కానీ ఇండియా సంబంధించిన భారతదేశంకు సంబంధించిన స్త్రీగా చూపించడం కరెక్ట్ కాదని చెప్పినారు. అయితే ఓం రావత్ మాత్రం ఒక డిస్క్లైమర్ పెట్టాడు సినిమా రిలీజ్, ఇది రామాయణాన్ని ప్రేరణ తీసుకొని మాత్రమే అనిపించి సినిమా చూసాము, ఇది రామాయణం కాదు అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఇది మాత్రం విమర్శనం తెలియదు. ఎందుకంటే ఇష్టం ఆ సినిమా తీసే విధానం కావచ్చు, తర్వాత వానసాయనాన్ని రాముని చూపించే విధానం కావచ్చు, చోటు అనేక విమర్శలు ఉన్నాయి సినిమాకు మొత్తం కూడా. అంటే సినిమా పట్ల వాళ్ళకు ఒక నిబద్ధత లేదు, సినిమాను కించపించే విధంగా చేస్తున్నారని, ఇది ఎవరి ఉద్దేశంగా తీశారో, ఇది కేవలం బిజినెస్ పరంగా రామాయణాన్ని కించపరచడం కాదని చెప్పేసి హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున. అయితే ఒకవైపు మరొక విషయం ఏంటంటే దాదాపు ఇప్పటికే 400 కోట్లకు పైన వసూలు రాబట్టుకోగలిగింది. అంటే ఒక గొప్ప విజయ సంతం చేసుకుని చెప్పాలి. ఒక 3 రోజుల్లోనే ఇంత విజయం సాధించడం పట్ల కొంత ఆశ్చర్యం కలిగించినప్పటికి కూడా విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఈ సంఘాలకు దీనిపై కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా హిందూ సంఘాలు రోడ్లెక్కి తమ ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నేపాల్ కూడా దీనికి సంబంధించిన ఆ దర్శక నిర్మాతలు కూడా క్షమాపణ చెప్పేసారని కూడా అనడం జరుగుతుంది. అయితే ఇటువంటి తనలో మరి ఆదిపురుష కలెక్షన్స్ ఏమైనా బ్రేక్ పడుతుందని అంతా అనుకున్నారు, కానీ కలెక్షన్లు మాత్రం ఇప్పటివరకు సుమారు 500 కోట్ల రూపాయలు 3 రోజుల్లోనే కలెక్ట్ చేయడం అనేది మాత్రం ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. సార్ చూద్దాం అయితే ముందు ఎలా ఉంటుంది, దీనికి క్షమాపణ చెప్తారా, దీనికి సంవత్సరం నిర్మాతలు కానీ వచ్చినాయి కూడా ఇవన్నింటిని కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా జరగలేదని కూడా మీడియా ముఖ్యంగా చెప్తున్నప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు. ఇది దీని పట్ల పట్ల క్షమాపణ చెప్పాలని చెప్పేసి అనేక సంఘాలు కావచ్చు, నేపాల్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సీతాదేవికి సంబంధించినటువంటి మంది కూడా తనకు ఫేవర్ వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిందే, వీటిని సినిమా నుంచి తొలగించాల్సిందే అని చెప్పి డైలాగ్స్ కూడా చెప్పింది. అయితే కొన్ని విమర్శల పట్ల కూడా నిన్న సినిమా సంబంధించిన కొన్ని డైలాగ్స్ మార్చడం జరిగింది. మరి ఈ విమర్శల పట్ల మరి చిత్రం ఏది స్పందిస్తుందో తెలియాలంటే నాకు తెలిసి 1-2 రోజుల్లో దీనికి స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రియా. అయితే అశోక్, హిందూ సంఘాలు ఇంత వ్యతిరేకించడానికి అసలు ఖచ్చితమైన కారణాలు ఏమిటి? అంటే సినిమాల్లో కొన్ని అంశాలు మాత్రమే లేదా సినిమా మొత్తం దీనిపైన మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సినిమా మొత్తం పట్ల హిందూ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయా, కొన్ని కొన్ని అంశాల పట్లేనా? మనం యాక్చువల్ గా రామాయణం అంటేనే మన సీతాదేవి, శ్రీరాముడు, వీళ్ళ హనుమంతుడు, రావణాసుడు, వీళ్ళకు ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసేస్తాం ఇప్పటికే. మనకు చరిత్ర, మనకు అనేక సందర్భాలు ఇతిహాసాల్లో కావచ్చు, తర్వాత మనకు అనేక కథల ద్వారా కూడా వాళ్ళని పవిత్రంగా చూపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భాల్లో రావణ్ణి చూపించే విధానం కావచ్చు, తర్వాత రాముణ్ణి చూపించే విధానం, సీతాదేవిని చూపించే విధంగా కావచ్చు, ఈ గ్రాఫిక్స్ ఎక్కువ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్లారిటీ మిస్ అయిపోయింది. అంటే ఉన్న వాస్తవాన్ని, ఉన్న చరిత్రను వక్రీకరించారన్నది మాత్రం జరుగుతుంది. యాక్చువల్ గా మనకు వానర సైన్యాన్ని చూపిస్తే అక్కడ జంగిల్ బుక్ లో ఉన్నటువంటి అంటే హాలీవుడ్ సినిమాలకి దిపినట్టే అనిపిస్తుంది. అంటే ఒక రకంగా పాత్రలను కానీ, అక్కడ ఉన్న కథను కానీ, అక్కడ ఉన్న సన్నివేశాల కథనాన్ని కానీ మొత్తం మార్చే ప్రయత్నించారు. అంటే కించపరచ అంటే మీ యొక్క బిజినెస్ కోసం రామాయణాన్ని కించపరుస్తారని చెప్పేసి హిందూ పండితులు, హిందూ సంఘాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు మాత్రం పెద్ద ఎత్తున తన విమర్శలు వ్యక్తిస్తున్నారు. మరికొంతమంది మాత్రం విమర్శిస్తూనే ఇప్పుడున్న జనరేషన్ కి మంచి చెప్పే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి ప్రియ, మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చిత్ర యూనిట్ అనేది మాత్రం మనకు 2 రోజులు తెలిసే అవకాశం ఉంది.
అయితే అశోక్, ఈ వ్యతిరేకత పట్ల థియేటర్లలో సినిమాని నిలిపివేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే వీళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, వ్యతిరేకంగా చూపిస్తున్నారు వ్యతిరేకం. అసలు ఏమైనా థియేటర్లు ఇప్పుడు ఆపేసే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే థియేటర్ల పైన చాలా విమర్శలు వచ్చినప్పటికి కూడా అందరు కూడా ఈ రెండు మూడు వీకెండ్ లో సినిమా చూస్తూ ఆశ్చర్యపోయిన వాళ్ళే ఉన్నారు. అయితే ఆ విమర్శల వెలు మాత్రం ఈ రోజు నుంచి కొంచెం తీవ్రరూపం దాల్చింది. అయితే నిన్నటికే డైలాగ్స్ మారుస్తున్నట్లు, కొన్ని సన్నివేశాలు కూడా మేము తీసేస్తున్నట్లు, ఎడిట్ చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు అన్న ప్రకారం ఖచ్చితంగా దీనికి సంబంధించిన క్షమాపణ చెప్తారా లేకపోతే కొన్ని సీన్లు తొలగిస్తారా అనేది క్లారిటీ లేదు. అంటే దాదాపు మొత్తం సీన్లు తీయాల్సి వస్తే సినిమానే ఆగిపోయింది. కొన్ని చోట్ల సినిమాను కూడా బంద్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని కూడా మనకు ఉన్న సమాచారం. అయితే దీన్ని మాత్రం కొంతమంది చిత్ర యూనిట్ మాత్రం ఖండిస్తుంది, ఎక్కడా లేదు, కొంతమంది కావాలనే దీన్ని మా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ముందే మేము ముందే సినిమా ముందే ఒక డిస్క్లైమర్ ఒక చిన్న జరిగింది. సినిమా కేవలం రామాయణం నుంచి ప్రేరణ తీసుకొని మాత్రమే సినిమా చేస్తాం, ఇది రామాయణం కాదు అనేది క్లారిటీ ఇచ్చాం, పదే పదే ప్రెస్ మీట్ లో చెప్పాం. సినిమాలో కూడా ముందు మీకు సినిమా మొదలయ్యేటప్పుడే కూడా మేము వివరించాం, కానీ మమ్మల్ని ఎందుకు తప్పు పడతారని చెప్పి చిత్రయినట్టు ఎదురుదాడి అంటే చూస్తుంది పరిస్థితి చూస్తాం. సో మరి చూడాలి ఎన్ని సంఘాలు కొన్ని చోట్ల చేశారు. అయితే దీని మీద కేసులు కూడా దేశవ్యాప్తంగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ అప్డేట్స్.